చంద్రబాబుకి బెయిల్పై విజయవాడ కోర్ట్ గ్రీన్ సిగ్నల్ విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకుంది సో ప్రస్తుతం చంద్రబాబుకి ఆంగ్లకి సంబంధించిన అల్లర్ల కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది అలాగే లంచ్ మోషన్ పై కూడా వాదనలు తరువాత దసరా సెలవుల తర్వాత మరి వింటానని తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకి ఊరట నివ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిందని చంద్రబాబులో ఆయన రుద్ర ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఆరంభం మాత్రమే ఇక ముందు ముందు చంద్రబాబుకి అన్ని శుభ పరిణామాలే అంటూ చెప్తున్నారు సో చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది చంద్రబాబు బెయిల్ పై బయటకు రావడానికి ఇక కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు నందగురి బాలకృష్ణ బ్రహ్మిణి లోకేష్ ఇంకా అందరూ కూడా నారా భువనేశ్వరి కూడా పాదయాత్ర చేసి చంద్రబాబు కోసం సింపతిని గెయిన్ చేయడానికి ట్రై చేస్తోందని వారి అవతల పార్టీ ఎన్ని రకాలుగా ఆయన మీద నెగటివ్ టాక్ ని స్ప్రెడ్ చేసినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాబోతున్నట్టుగా సమాచారం సో ఏది ఏమైనా విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకి బెయిలు మంజూరు చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా అయితే సమాచారం అందుతోంది కాబట్టి ఖచ్చితంగా ఎన్టీఆర్ కోసం ఇప్పుడు రాజకీయం మారబోతుందనేది హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పాలి కాబట్టి త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో సిద్ధార్థ్ లూత్రా ఈ విషయంపై పాజిటివ్గా ఇచ్చేట్టుగా తెలుస్తోంది